ఒంగోలు పీర్లమాన్యం ప్రాంతంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రకాశం జిల్లా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో రానున్న ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ లో నిలబడే అభ్యర్థుల్ని నిర్ణయించాము. దీని ప్రకారంగా ఒంగోలులో ఖాసిం భాయ్, మార్కాపురంలో సయ్యద్ ఇస్మాయిల్ భాయ్, కనిగిరిలో అల్లా బక్ష్ భాయ్, దర్శిలో అబ్దుల్ వహాబ్ భాయ్, గిద్దలూరులో మహబూబ్ బాషా భాయ్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి నిలబడబోతున్నారు. అలానే ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఫిదా రసూల్ భాయ్ నిలబడుతున్నారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఎన్నికలనేవి ధనం మీద ఆధారపడి జరుగుతూ ఉన్నాయి. ధనాన్ని ఖర్చు చేసి గెలిచిన వ్యక్తులు తిరిగి ఆ ధనాన్ని పొందడం కోసం గాను విపరీతంగా దోచుకుంటున్నారు. జగన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎవరైనా సరే రాజకీయాలను రాజ్యాధికారాన్ని ధనాన్ని దోచుకోవడం కోసం వనరులని దోచుకోవడం కోసం గాను ఉపయోగిస్తున్నారు. దళిత ముస్లిం బహుజనులకు సంబంధించిన వీరికి రావాల్సిన రాజ్యాధికారంలో వాటా, రాజ్యానికి సంబంధించిన వనరుల్లో వాటాని తుంగలో తొక్కుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి మేము సభలకు చట్టసభలకు వెళ్తాం. మా లక్ష్యం అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా సేవ చేయడం తప్పనిచ్చి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీలాగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని వనరులని దోచుకోవడం కాదు అన్న విషయాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ రానున్న ఎన్నికల్లో ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి నిలబడుతున్న అభ్యర్థులకు ముస్లిం లీగ్ పార్టీ నిచ్చెన గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చమని చెప్పి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. క్షేత్రస్థాయిలో పార్టీని తీసుకెళ్లడం కోసం గాను దళితులు ముస్లింలు వీళ్ళని కలుపుకుని మేము ముందుకెళ్తున్నాం. వాస్తవంగా ముస్లిం లీగ్ పార్టీ చరిత్ర కనుక చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్, భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభకు పంపించిన పార్టీ ముస్లిం లీగ్ పార్టీ. అదే ఒరవడిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో దళితులు ముస్లింలు కలిసి మేము పనిచేస్తాం, అప్కే బార్ దళిత్ ముస్లింకి సర్కార్ అనే నినాదాన్ని మేము తీసుకున్నాం. దీని ప్రకారంగా మేము క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న ఇబ్బందుల్ని చూసి ఆ ఇబ్బందులకి పరిష్కార మార్గాలు, పోరాటాలు చేస్తాము. అలానే మనువాద జనతా పార్టీ ఈ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తాం. ప్రకాశం జిల్లా ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లా. ఎంత వెనుకబడి ఉందంటే ఏ రంగాల్లో తీసుకున్నా కూడా ప్రకాశం జిల్లా చాలా వెనుకబడి ఉంది. పేరు మాత్రం గొప్ప, కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం చాలా శూన్యం, ఏమీ జరగలేదు. ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎన్నో వాగ్దానాలు చేశారు, కానీ ఎన్ని వాగ్దానాలు చేసినా కానీ ఈ జిల్లా అభివృద్ధి మాత్రం జరగడం లేదు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు, ఇది రైతులకు ఎంత ముఖ్యమైనదంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ ఆ వెలుగొండ ప్రాజెక్టు మాత్రం పూర్తి కావటం లేదు. అలాగే ఈ జిల్లా అభివృద్ధి గురించి ఏ ఒక్క నాయకుడు సరిగ్గా పట్టించుకొని పనిచేసింది లేదు. రావడం, వాగ్దానాలు చేయడం, దాన్ని ఇది చేయడం తప్ప వేరేది ఏమీ లేదు. మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అన్ని పార్టీలకు మీరు వాగ్దానాలు చేస్తారు తప్ప పని మాత్రం చేయరు, అభివృద్ధి మాత్రం చేయరు. ఒక పక్క ముస్లిం మైనారిటీల గురించి పట్టించుకున్నది కూడా లేదు.
ఎన్నైతే వాగ్దానాలు చేశారో జిల్లా అభివృద్ధి గురించి వెలగొండ ప్రాజెక్ట్ కానివ్వండి వేరే వేరేది కానివ్వండి ఏదైతే కానివ్వండి పరిశ్రమల గురించి కానివ్వండి నిరుద్యోగం గురించి కానివ్వండి అయన్నీ మీరు చేయకపోతే భవిష్యత్తులో ఈ రోజు కొద్దిగా మంది కనబడిన ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ సభ్యులే రేపు వందల్లో వేలల్లో లక్షల్లో పెరిగి రేపు రాజ్యాధికారం సాధించుకున్న తర్వాత తప్పకుండా మేము ఈ జిల్లాని రాష్ట్రంలో నెంబర్ 1 గా అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా ఇది చేస్తామని మీ అందరికీ చెప్తున్నాను. నా పేరు షేక్ ఖాసిం గారు. నేను ఇండియన్ ముస్లిం లింక్ పార్టీ ఒంగోల్ టౌన్ కన్వీనర్ని అలాగే ఇండియన్ ముస్లిం లింక్ పార్టీ నిన్న ఇవాళ మొన్న రేపు పెట్టేది కాదు. ఇది దీని చరిత్ర చాలా పెద్ద చరిత్ర మొత్తానికి తెలిసిందే. అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చెప్పడం కారణం ఏంటంటే ప్రజల గుండెల్లో నాటుకుపోవాలని ఉద్దేశంతో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇండియన్ ముస్లిం లింక్ పార్టీ గత 100 సంవత్సరాలు పైబడినటువంటి పార్టీ. ఆల్ ఇండియా ముస్లిం లింక్ పార్టీ, ఆల్ ఇండియా ముస్లిం లింక్ పార్టీ పెట్టి బహుజనుల కోసం పోరాడి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యసభకు పంపించినటువంటి ఘనత ఇండియన్ ముస్లిం లింక్ పార్టీది. అలాగే ఇండియా పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు అప్పుడు ఇండియన్ ముస్లిం లింక్ పార్టీ మహమ్మద్ అలీ జిన్నా గారు స్థాపించిన వ్యక్తి. ఆయన మన దేశం ఇండియా వదిలి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి దీన్ని భూస్థాపంగా దాచిపెట్టేశారు. ఎందుకంటే ఇండియన్ ముస్లిం లింక్ పార్టీని ఇంకా ముందుకు సాగనివ్వలేదు. కారణం కాంగ్రెస్ పార్టీ మన అందరికీ మనుగడ, మన ఆంధ్రలో ఇండియాలో పుట్టినటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ 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 అని కాంగ్రెస్ ముద్దు బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్పేసి వీళ్ళ ఓట్లన్నీ దండుకొని 30-40 సంవత్సరాలు వాళ్ళు చేసిన పరిపాలన అయినా ఆ పరిపాలనలో ఉన్నటువంటి లుస్కుల్ని కూడా గుప్పట్లో దాచుకొని ఓట్ బ్యాంక్గా చేసుకుంటా పోయారే కానీ ప్రజానీకానికి నష్టపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్కి లేదు. అలాగే ఇప్పుడు టీడీపీ ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉండి ఎన్టీ రామారావు గారు కమ్యూనిస్ట్ భావజాలతో ఉండి టీడీపీని పార్టీని స్థాపించి అలాగే టీడీపీ పార్టీ స్థాపించి టీడీపీ పార్టీ అధికారంలోకి తెచ్చుకున్నాం. ఎందుకంటే మన ఆంధ్రులం కాబట్టి మన ఆంధ్ర నాయకుడు ఒకడు వచ్చాడు, అందుకని ఆ పార్టీ మనకు కావాలి అని ప్రజానీకం అంతా టీడీపీకి ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి ఘనత. రెండవది, టీడీపీ పోయింది, వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఇప్పుడు ఉన్నటి వనరులు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మూలాలతో సహా పీకి అవి మొత్తం అంతా కబ్జా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, డబ్బు పెట్టి ఓటు కొనాలా, ఎంతైనా సరే ఓటు ఉచితంగా వేయకూడదు, డబ్బుకే వేయాలా, ప్రజల్ని ఆ విధంగా చైతన్యవంతం చేసి డబ్బు ఉన్నవాడే గెలవాలా, డబ్బు లేనివాడు ఓడిపోవాలా. అంటే వీళ్ళకి కాన్సెప్ట్ అవసరం లేదు, మంచి అవసరం లేదు, కేవలం ఓటు వేయించుకోమని వాళ్ళు గడ్డ మీద ఎక్కడమే వాళ్ళ పని, ఆ తర్వాత దోచుకోవడమే రెండో పని. ఆ విధంగా అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ముస్లిం లింక్ పార్టీని మా అధ్యక్షుల వారు హైకోర్టు అడ్వకేటర్ బషీర్ అహ్మద్ అని ఆయన పేరు, మా అధ్యక్షుల వారు ప్రజాన్ని చైతన్యవంతం చేసుకొని మనకు అంటూ ఒక ప్లాట్ఫారం ఉంది, మన ప్లాట్ఫారంలో మనమే నడుద్దాం అని చెప్పి ఆయన ప్రచారంతో మేమందరం ఇండియన్ ముస్లిం లింక్ పార్టీ జెండాను తీసుకొచ్చి మా చేతిలో పెట్టారు. దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. ఎందుకంటే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలది, మనకంటూ ఒక ప్లాట్ఫారం కావాలా అంటే రాజాజీ గారు ఆ పార్టీలు పెడుతుంటారు, కానీ ఆ పార్టీలు ఏంటంటే తన తనకి సొంతమైపోతాయి, కానీ మనందరికీ అంగీకరించవు, మనకి ఏమీ ఉండవు. నెక్స్ట్లో వచ్చే కాలానికి వాళ్ళకే ఓటు వచ్చి మనం సాధిస్తే మాత్రం అంతా సునామీ. అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీని ఒకసారి గెలిపించండి. ఆ రోజుల్లో ముస్లింలు పరిపాలన ఏదైతే చేశారో అంబేద్కర్
सिद्धांत बटी अंबेडकर् सिद्धांत मुझे तस्कोचि अंबेडकर् राज्य में ये पचारो दाँ अमल चूपनी नैन सभा मार्ग वग्दान।